నమస్తే. ఏపీలో జోరు మీద ఉన్న ఎన్డీఏ సర్కార్లోకి వెళ్లాలని ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ గతంలో మర్యాదగా నడుచుకున్న వారికే ఛాన్స్ ఉంటుందని ఆయా పార్టీల అధినేతలు గతంలోనే స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరిన నేతలు కూడా సక్రమంగా వ్యవహరించేవారే ఉన్నారు. వివాదాస్పద నేతలు ఎవరిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేర్చుకోలేదు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారుడుగా అవుతున్న వేళ ఎంతోమంది వైసీపీ నేతలు పార్టీలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. అలాగని వెంటనే మరో పార్టీలోకి జంప్ అవుదామా అంటే అందరికీ ఎంట్రీ ఉండదు. కానీ వైసీపీలో ఉండలేని నేతలు మాత్రం రాజీనామాలు చేసేసి బయటకు వచ్చేస్తున్నారు. ఒక్కొక్కరుగా జగన్కు జలకులు ఇస్తున్నారు. పార్టీని వీడుతున్నప్పటికీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో ప్రకటించలేదు. పార్టీని వీడి సైలెంట్గా మాత్రం ఉంటున్నారు. కేశినేని లాంటి ఒకరిద్దరు మాత్రం ఇక తాము రాజకీయాలకు దూరంగా ఉంటామని తేల్చి చెప్పేశారు. అయితే ఇటీవలే కాలంలో రాజీనామాలు చేస్తున్న వారంతా కూడా వ్యూహాత్మకంగానే వైసీపీని వదిలిపెడుతున్నారని అంటున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రాజీనామా చేసిన నేత కిషోర్ బాబు, ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధరాఘవరావు, గుంటూరు మాజీ ఎమ్మెల్యే గిరి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే రోషయ్య, పెండెం దొరబాబు, మాజీ మంత్రి ఆళ్ల నాని, ఇలా ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్న వారిలో ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్కు సన్నిహితుడుగా ఉండేవారు ఆళ్ల నాని. ఆయన కూడా వైసీపీలో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీరంతా ముందు వైసీపీ నుంచి వీలైనంత త్వరగా బయటపడటమే మంచిదనే ఉద్దేశంతోనే రాజీనామాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ అందరికీ కూటమి పార్టీలో చేరాలని ఆశగా ఉందని చెబుతున్నారు. కానీ అందరి విషయంలో కూటమి పార్టీల నుంచి సానుకూల నిర్ణయం అయితే ఉంటుందా అనే ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం చేరికపై కూటమి పార్టీలు కూడా ఫోకస్ చేయటం లేదు, ముందు పాలనపై దృష్టి పెడుతున్నాయి. టీడీపీ, జనసేన ఎలాంటి ఆకర్షణలు చేయకుండా కూడా వైసీపీకి వరుస షాకులు తప్పటం లేదు. రోజురోజుకు కూటమికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, వైసీపీని వదిలేసి ఖాళీగా ఉంటే సమయం వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీలో చేరవచ్చుననే ఉద్దేశంతో వైసీపీని వీడటం మంచిదనే ఆలోచనలతోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారని అంటున్నారు. అయితే వైసీపీని వదిలేసిన ప్రతి ఒక్కరిని చంద్రబాబు టీడీపీలోకి రానివ్వరనే విషయం గతంలోనే స్పష్టం చేశారు. కాబట్టి అధికారంలో ఉండగా రెచ్చిపోయిన కొందరు వైసీపీ నేతలకు మాత్రం ఎప్పటికీ టీడీపీ లేదా జనసేనలోకి ఎంట్రీ ఉండదనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.